మనం నిత్యం చేసే పనుల్లో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లు భాగమైపోయాయి తినడం తాగడం నిద్రపోవడం ఎలాగో చాటింగ్ స్టేటస్ లు పెట్టడం రిప్లైలు సోషల్ మీడియా వేదికగా మనోభావాల్ని పంచుకోవడం కూడా ఒకటిగా మారింది ఒకవేళ వీటి సేవలు అకస్మాత్తుగా ఆగిపోతే అస్సలు కుదరదు అవును అది ఈ మధ్య ప్రపంచం ఫేస్ చేసిన చేసింది కూడా ఈ నెల 4వ తేదీన రాత్రి 9 గంటల నుండి దాదాపు 7 గంటల పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పని చేయకుండా ఆగిపోయాయి ట్విట్టర్ ఫేస్‌బుక్ ఇన్‌స్టా మొత్తం పని చేయడం మానేసింది దీంతో ఒక్కసారిగా ప్రపంచం స్తంభించినంత పనైంది దీనికి ఓ మహిళే కారణం అంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మనందరి డైలీ లైఫ్ లో భాగంగా మారిన ఫేస్‌బుక్ వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి దీనిపై జుకర్బర్గ్ సారి చెప్పారు వేల కోట్లలో కంపెనీకి నష్టం కూడా వాటిల్లింది అయితే తాజాగా మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది గతంలో ఈ సంస్థలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టినందువల్లే ఫేస్‌బుక్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసిందనేది ఆ కథనం సారాంశం ఇది ఎంత నిజమనేది తెలియదు ఫ్రాన్సిస్ హాగెన్ అనే మహిళ దీనంతటికి కారణమంటున్నారు ఫ్రాన్సిస్ హాగెన్ గతంలో ఫేస్‌బుక్ లో ఉద్యోగినిగా చేసింది ఫేస్‌బుక్ సంస్థ పబ్లిక్ గా చెబుతున్నది ఒకటైతే అంతర్గతంగా చేస్తున్నది మరొకటని ఆమె ఆరోపించింది 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తమ సాఫ్ట్‌వేర్ విద్వేష హింసాత్మక సమాచారాన్ని ప్రోత్సహించిందని సంస్థకు తెలిసినా కట్టడి చేసేందుకు ప్రయత్నించలేదంది ఇలాంటి కంటెంట్ ను ప్రమోట్ చేయడం ద్వారా ఫేస్‌బుక్ బాగా ఆకర్షణ పెంచుకుందని దీన్ని కంపెనీ ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ప్రోత్సహించారని తెలిపింది ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్న ఫ్రాన్సిస్ హాగెన్ తాజాగా తన వివరాలను పబ్లిక్ గా వెల్లడించింది ఇప్పుడామే ఫెడరల్ విజిల్ బ్లోయర్ రక్షణ కోసం కూడా దరఖాస్తు చేసుకుంది ఈ సంస్థకు సంబంధించిన అంతర్గత డాక్యుమెంట్లను కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ద వాల్ స్ట్రీట్ జనరల్ కు అందజేసింది ఫేస్‌బుక్ కు లాభాల పట్ల మోజు తప్ప యూజర్ల భద్రత పట్ల అస్సలు శ్రద్ధే లేదని ఆమె ఆరోపించింది ఫేస్‌బుక్ లో ఎక్కువగా విద్వేషపూరిత జనాలను రెచ్చగొట్టే కంటెంట్ కనిపించడానికి అల్గారిథమే కారణమని హాగెన్ చెబుతోంది ఇది మనుషుల మధ్య చర్చలు జరిగేటప్పుడు ఒక టాపిక్ నుంచి మరో టాపిక్ కు మారకుండా ఉద్ధృతి పెంచేలా చేస్తుంది ఇది ఊహించిన దానికంటే ప్రమాదకరమని రానున్న రోజుల్లో మరింత దారుణంగా మారబోతుందని హాగెన్ తెలిపింది ఫేస్‌బుక్ అల్గారిథాన్ని సెక్యూరిటీ పెంచి సురక్షితంగా మార్చితే యూజర్లు ఈ సైట్ పై తక్కువ సేపు ఉంటారు దీనివల్ల యాడ్ క్లిక్స్ తగ్గడంతో ఆదాయం కూడా తగ్గుతుంది ఇది గతంలో ఫేస్‌బుక్ గుర్తించినట్లు హాగెన్ చెప్పారు టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి ఇన్స్టాగ్రామ్ మంచిది కాదని ఈమె డాక్యుమెంట్లతో సహా సమాచారం అందించిన తర్వాతే ఆ సంస్థ కిడ్స్ లాంచింగ్ ను ఆపేసింది ఫేస్‌బుక్ కు సంబంధించిన అంతర్గత విషయాలను ఓ అంతర్జాతీయ మీడియా లైవ్ లో హాగెన్ నెగటివ్ గా చెబుతుండడంతో ఆమె లైవ్ లోకి వచ్చిన కొన్ని గంటలకు ముందు లైవ్ పూర్తయిన కొన్ని గంటల తర్వాత ఫేస్‌బుక్ స్తంభించిందంటున్నారు ఇదంతా ఫేస్‌బుక్ తన అంతర్గత విషయాలను ప్రపంచం ఎక్కడ తెలుసుకుంటుందోననే భయంతోనే ఇలా చేసుండొచ్చనే వాదనలు లేకపోలేదు హాగెన్ లైవ్ గనక అందరూ చూసుంటే ఫేస్‌బుక్ ప్రతిష్ట మరింత మస్కబారేదని దాని నుంచి రక్షణ పొందడానికి ఇలా చేసిందని అంతర్జాతీయ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు